నేనేం చెప్పిన అబద్ధం చెప్పను, వాస్తవాలు చెప్తాను. అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేముంది? మొన్న 40 మంది టచ్లో ఉన్నారని చెప్పాను. ఈరోజు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మాకు. బంపర్ ఆఫర్ అంటే మామూలు ఆఫర్ కాదు. మేము వస్తాం 4, ఒక్కరికి టికెట్ ఇస్తే చాలు, 4 తీసుకొస్తామని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అంటే 4 ఎమ్మెల్యేలు మేము వస్తే మీరు ఒక్కరికి టికెట్ ఇస్తే చాలని మాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు, 1:4. ఆ పరిస్థితికి ఆ పార్టీ వచ్చింది. చాలామంది ఆ పార్టీలో ఈసారి పోటీ చేయడం దండగా, పోటీ చేస్తే ఓడిపోతాం, ఈ పార్టీలో ఉంటే మనకు బలవంతంగా పోటీ పెడతాడు అని భయంతో ఆ పార్టీని వదలాలని చెప్పి చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, మా కింద నాయకులను సంప్రదిస్తున్నారు. నాకే డైరెక్ట్గా ఆఫర్ వచ్చింది, మేము 4 వస్తాం, మీరు ఒక్కరికి టికెట్ ఇవ్వండి అని. దీనికి డామ్ డూమ్ బోక్రం అంతా మాట్లాడితే ఉపయోగం ఏం లేదు. ఏం 4 సంవత్సరాలు అయింది నీకు ఎమ్మెల్యేలు అందరూ బానిసలుగా చూసావు. ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు, ఎమ్మెల్యేలంటే విలువ లేదు, కనీసం ఎమ్మెల్యేలకు పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటం చెందిన తర్వాత ఇప్పుడు నువ్వు నీ నైజం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఈరోజు నువ్వేదో మళ్ళీ మారానని చెప్పి నువ్వు అనుకున్నా సరే నమ్మే పరిస్థితులు ఎవరూ లేరని చెప్పి నేను తెలియచేస్తున్నాను. పిచ్చోళ్ళు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడినప్పుడు ఆలోచనతో మాట్లాడాలి. పేర్లు ఎవరైనా రిలీజ్ చేస్తారా? డైరెక్ట్గా చేర్చుకున్న వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చదువుతున్నారు అసెంబ్లీలో. ఈరోజు మా ఎమ్మెల్యేలకు 4 తీసుకున్నారు. ఎందుకు స్పీకర్ గారు సైన్ డే రోజు తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులని చదివాడు మొన్ననే? మా 4 వైసీపీలు ఎందుకు వేసుకోలేదు? ఈరోజు ఎవరెవరు వస్తున్నారు లిస్టులో ఫోన్ నెంబర్ నీకు ఇవ్వాలా, పేర్లు చెప్పాలా? ఏ రాజకీయ పార్టీ అలా చెప్తుందా? ఈరోజు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, ఎవరైతే గాంభీరంగా మాట్లాడుతున్నారో, మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళం, తెలుగుదేశం వైపు ఎవరు వెళ్తామని గాంభీరంగా మాట్లాడుతున్నారో వారే ఫస్ట్ వరుసలో ఉన్నారు. ఎవరైతే గాంభీరంగా మాట్లాడుతున్నారో మా పార్టీ నుంచి బయటికి వెళ్ళరు, ఒక్కరు కూడా వెళ్ళరు, వెళ్ళే అవసరం లేదు, మాకు గత్యంతరం లేదు, లేదా మాకు అవసరం లేదు అంటున్నారు, వాళ్ళే ముందు వరుసలు ఉన్నారు. రాజకీయ పార్టీగా అన్నీ ఆలోచిస్తాం. ఒక రాజకీయ పార్టీగా ఉన్నామంటే మంచి ఏంటి చెడు ఏంటి అన్నీ ఆలోచించి మేము సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు ఎక్కడొచ్చిందంటే ఒకేసారి కొలాప్స్ అయిపోయింది వైసీపీ పార్టీ. సీటు తెచ్చుకున్నా గెలిచే పరిస్థితిలో లేదు. ఈరోజు మేము ఆ పార్టీలో ఉంటే బలవంతంగా మాకు మళ్ళీ పోటీ పెడతారు. పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు? ముందుకే తప్పుకుంటే బాగుందని చాలామంది మనసులో అది ఉంది. అందువల్ల ఈరోజు ఈ సంప్రదింపులన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డికి జైల్లో వేయాలి, ఇమీడియట్గా కేసు పెట్టాలి. సీక్రెట్ ఆఫ్ ఓట్ అది, ఎవడేశాడు ఆయనకి ఎలా తెలుసు? ఎలక్షన్ కమిషన్ సుమోటివ్గా ఆయన మీద కేసు పెట్టాలి. వాళ్ళు 4 మాకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పి ఎలాగ తెలుసు? 175 మంది ఓట్లేస్తే ఆ 4 వ్యతిరేకంగా ఓటు వేశారని వాళ్ళు నిర్ధారిస్తున్నారంటే సీక్రెట్ ఆఫ్ ఓట్ వాళ్ళు ఎలాగ తెలుసుకున్నారు? ఇది చట్టానికి వ్యతిరేకమా కాదా? చాలా తప్పిది. మేము ఒక పిలిపిచ్చాం ఆత్మ ప్రబోధనాసారం, ఓటు వేసే ముందు హృదయానికి అడిగి ఓటేయండి అని. ఆ రకంగా హృదయానికి అడిగి ఎవరికి వేస్తే బాగుంటుందని చెప్పి వేశారు. అందులో ఎక్స్ వేసారో వై వేసారో జెడ్ వేసారో తెలియదు. ఎవరైతే ఆ పార్టీ మధ్యన ఈ మధ్యన వ్యతిరేకంగా మాట్లాడారో, ఆ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారో, ఇదొక కుంటి సాకు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు.
Thank you.